మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళని నేను విమర్శించాను కాబట్టి మా వ్యాపారం దెబ్బతింది నీ విమర్శ వల్ల. 50 లక్షల రూపాయలు నువ్వు మాకు నష్టపరిహారం చెల్లించాలి అని 2007లో కేసేశాను. కేసేస్తే నేను దానికి కౌంటర్ వేశాను, ఇదిగోనయ్యా మీ రామోజీరావు చేసిన ఈ పనులన్నీ ఇవి కరెక్టా, ఇవి చెప్పకూడదా, నేను ఇవి చెప్తే నువ్వు డిఫమేషన్ వేస్తావా అని మనం కౌంటర్ వేసాం. వేస్తే దానికి రిప్లై ఏమి ఇచ్చారు తెలుసండి, అసలు రామోజీరావు అండి అని అడిగారు. రామోజీరావుకి మార్గదర్శికి సంబంధం ఏంటి? ఎవడో రామోజీరావు, వన్ మిస్టర్ రామోజీరావు వాళ్ళు రాసిన పదం. ఏదో మాట్లాడితే నువ్వు మా మార్గదర్శి మీద పడతావా, ఏంటి మాకు అతనికి సంబంధం? అసలు ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుంది, మార్గదర్శికి రామోజీరావుకి సంబంధం లేదని వేశారు. వేసిన కేసు 2013 వరకు వాళ్ళు 50 లక్షలు తీసేసుకోవచ్చు కదా కేసు, త్వర త్వరగా నడిపించి 2013 వరకు వాళ్ళు రాలే. 2013లో వాళ్ళు వచ్చి ఒక ఆర్డర్ తీసుకున్నారు, ఏమని సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళాలనుకోండి, సివిల్ కేసులో ఒక వెసులుబాటు ఉంది, కోర్టుకు ఒక ఆయుధం పెట్టుకుని నేను చాలా బిజీగా ఉన్నానండి కోర్టుకు రాలేను, లేకపోతే ఆరోగ్యం బాగోలేదు నేను కోర్టుకు రాలేను, ఒక కమిషనర్ని అపాయింట్ చేయండి అంటే కోర్టు కమిషనరు ఇరుపక్షాల లాయర్లు వచ్చి ఆయన సాక్ష్యం ఆయన ఇంటి దగ్గర ఆయన ఆఫీస్లోనో సేకరించి వెళ్ళచ్చు. కానీ ఈవేళ ఈయన చెప్పాడు కాబట్టి, కుటుంబరావు గారు చెప్పారు కాబట్టి స్టే వెకేట్ చేయించుకోవాల్సిన బాధ్యత మార్గదర్శి వాళ్ళదైనా, ఇంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి ఆ స్టే వెకేట్ చేయించి ఈ కేసు సంగతి తేలుస్తాను. ఎందుకంటే కేసులో చాలా నిజాలు బయటకు వస్తాయి. నాకేమి రామోజీరావు నాకు శత్రుత్వం ఏం లేదు, ఆయన నాకు చేసిన ద్రోహం ఏం లేదు. ఆవేళ ఏదో ఒక లీగల్గా ఇది తప్పండి అని చెప్పాను, చెప్తే ఆయనే ఊరికే వీడు అబద్ధాలు ఆడేస్తున్నాడు, రాజశేఖర రెడ్డి అబద్ధం ఆడించేస్తున్నాడు, భయపడిపోయాడు ఆయన. మొన్నటికి అన్ని ఆఫీసుల మీద దాడి చేసేస్తారేమో అని భయపడిపోయి ఆయనే తెలుగుని పెద్ద ఇష్యూ చేశాడు. తర్వాత ఏముంది, కాంగ్రెస్ వాళ్ళే వదిలేశారు ఆయన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఎలా వదిలేశారో కూడా ఆధార్ సహితంగా రేపు కుటుంబరావు దగ్గర కూర్చున్నప్పుడు అది కూడా చూపిస్తాను. నేను డాక్యుమెంట్ లేకుండా అసలు మాట్లాడను. ఇది కూడా రాజశేఖర రెడ్డికి దీంట్లో మరి ఉంది కదండి సంబంధం అని ఆయన అంటాడు, రాజశేఖర రెడ్డికి ఏంటంటే సంబంధం అని నేనంటాను. దీని మీద జరిగేటువంటి చర్చ కన్నా ఎలాగ చర్చకు అంగీకరించారు కాబట్టి ప్రణాళిక సంఘం వాళ్ళు వచ్చి డైరెక్ట్గా, ఎందుకంటే ప్రణాళిక సంఘం అన్నది ఒక గవర్నమెంట్ జాబ్, అది ఒక గవర్నమెంట్ జాబ్ జీతం తీసుకునేటువంటి వ్యక్తి. ఈవేళ చాలా పార్టీ క్యాండిడేట్ కింద ఆయన పార్టీ స్పోక్స్ మెన్ కింద వ్యవహరిస్తున్నారు. సరే ఇక్కడ ఎలాగా ఈ స్టేట్లో రూల్స్ ఏం లేవు, ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారికి పాదాభిషేకం చేశారా లేకపోతే ఆయన ఫ్లెక్సీకి పాదాభిషేకం చేశారని నేను చూశాను. సో ఈ స్టేట్లో ఇదంతా ఒక విచిత్రం, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే యాజ్ అ సిటిజన్గా ఆయన చెప్పాడు మేమంతా కూడా అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అని. నేను అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్ అంటే చాలా గర్వపడతాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్సే, మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, మీరు తీసుకునే జీతం మేము కట్టే పన్ను. సో మా దగ్గర మీరు జీతగాలి తప్ప అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అన్నవాళ్ళు అవమానం ఏం కాదు. మేము అడిగిన క్వశ్చన్ మీరు చెప్పాలి, ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది, మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కనెక్షన్స్ నాకు తెలుసు, మిమ్మల్ని నియమించింది, చూడు ఇంకా వీడి సంగతి తెలుసని. సో మీరు వచ్చి డైరెక్ట్గా ఒక అరగంట గంట మాట్లాడారు, యూట్యూబ్లో అరగంటే ఉంది, మా చెరుకూరు రామారావు అన్నీ చూసి పాయింట్లన్నీ నోట్ చేసి ఇచ్చాడు. ఇగో ఈ పాయింట్లు నేను మాట్లాడిందని, ఇందులో నేను దీని గురించి చర్చ ప్రారంభమవుతుంది. కుటుంబరావు గారికి అభ్యంతరం లేకపోతే మిగతా చర్చలు కూడా ఏంటంటే, తర్వాత అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ ఎవరిదో తెలుసు, అరుణ్ కుమార్కి తెలుసు, ఎవరికి సంబంధించిందో దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆయన బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ్ అయ్యాను కాబట్టి మాది అయిపోయింది అది, అంతేనా ఉద్దేశం, ఇంకేమన్నా ఉందా? అంటే మీరు తప్ప ఇంకెవరు వ్యాపారాలు చేయకూడదా, లేకపోతే మీరు తప్ప ఎవరు మోసాలు చేయకూడదా? ఇట్లా రిలవెన్సీ ఉందండి అగ్రిగోల్డ్? నేను ఇంకెక్కువ మాట్లాడను, చెప్పండి నా మీద ఏమైనా ఉంటే. ఎందుకు మీరు నాకు అంత అవకాశం ఇవ్వటం? క్యాస్ట్ అనేదాన్ని ఎవడైతే చిచ్చే నీ కులాలకు అతీతం అంటాడో వాడంత కులపెచ్చన ఎప్పుడు చూడం మనం, వాళ్ళు మహాకులపెచ్చతో ఉంటారు. తీసుకురాకండి ఇందులోకి, ఎందుకంటే మన రాష్ట్రంలో కులాలు బట్టి ఇప్పటి వరకు ఓట్లు ఇట్లా వేస్తే కమ్మారెడ్డి అసలు రానేరారు. కుటుంబరావు గారికి అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన నాకన్నా క్వాలిఫైడ్, నాకన్నా సబ్జెక్ట్ ఉన్న మనిషి. డెఫినెట్గా నాకు ఆ సబ్జెక్ట్ లేదు, ఆ
వీటి గురించి టెండర్లు ఎలా ఉంటాయి, బాండ్లు ఎలా ఉంటాయి, ఎలా సేల్స్ ఉంటాయి ఆయనకి తెలుస్తుంది. అందుకని నా తప్పేమో చెప్పండి మీరు, నేను 10.36 మన స్టేట్ పే చేయడం తప్పు అనుకుంటున్నాను, అంత వడ్డీకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. మీరు అది జస్టిఫై చేస్తానంటున్నారు. దీని మీద సరే చెప్పండి మీరు, రాజశేఖర రెడ్డి ఇందులో రాజశేఖర రెడ్డి పాత్ర ఎక్కడ ఉందో మొత్తం అన్ని తీసి చూపించండి. చూపించి ఓహో సారీ అండి నేను చూసుకోలేదని చెప్తాను, తప్పేం లేదు, నా తప్పైతే తప్పని చెప్తాను. కానీ మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడం అంటే ఇలా చుట్టూ జనం వచ్చేస్తారు, మీ పార్టీ వాళ్ళే వస్తారు, మా పార్టీ ఎవరు లేరు, మాట్లాడిన ఎవరు అసలు. అందుకని నేను ప్రపోజల్ పెడుతున్నాను, కుటుంబరావు గారు ఒక సెలవు రోజున ఒక 4 గంటల సేపు ఆయన ఇంటికి పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తాను నేను. లేదు రాజమండ్రి రండి, మీ చెరుకూరు రామారావు అన్నాడు, మీరు చెరుకూరు కుటుంబరావు, ఈయన చెరుకూరు రామారావు, ఈయన ఇంట్లో పెడతాడు, ఎవరికి చెప్పద్దు, మనం ఏ రోజు కలుస్తున్నాం కూడా చెప్పద్దు. ఇప్పుడు ఏముంది, అన్ని సెల్ ఫోన్లు కెమెరాలే, అలాంటి స్టాండ్ ఒకటి తెప్పిద్దాం, మీ సెల్ ఫోన్ మీరు తెచ్చుకోండి, నా సెల్ ఫోన్ నేను తెచ్చుకుంటాను, 2 కెమెరాలు పెట్టేద్దాం. 3 గంటలో 4 గంటలో నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కూడా నేను చూపించి మిమ్మల్ని అడుగుతాను, మీకు చెప్తారు. కానీ మనం అది మీటింగ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే నేను నాకు అనుకూలంగా ఉన్నవి ఎడిట్ చేసుకుని పెడతానని, మీరేమో మీకు అనుకూలంగా ఉన్నవి ఎడిట్ చేసుకుని, ఇప్పుడు ఛానల్స్ అలాగే ఉన్నాయి కదా, పార్టీలకి ఇవైపోయి ఉన్నాయి, మీరు ఇక్కడి నుంచి మొత్తం పంపించినా అక్కడ మొత్తం రాదు, ఎవరికి అనుకూలం వాళ్ళు కట్ చేసుకుంటారు, ఆ గొడవ వద్దు. మనం అది అయిపోయిన తర్వాత మీటింగ్ మీ ఇష్టం వచ్చింది మీరు రిలీజ్ చేసుకోండి, నా ఇష్టం వచ్చింది నేను రిలీజ్ చేసుకుంటాను. కుటుంబరావు గారితో అత్యంత గౌరవం, ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనటువంటి విధమైనటువంటి డిబేట్ చేద్దాం. ఒకవేళ నేను ఏమన్నా మొండిగా ఏమన్నా మీరు తప్పండి అది అని అనుకోండి, ఆ వీడియో చూసి జనం అర్థం చేసుకుంటారు ఏంటంటే అదో పిడివాదం చేశాడని. ఒక ఈవినింగ్ 4-5 గంటలు కూర్చుందాం, ఎందుకంటే ట్రూత్ చెప్తాం పబ్లిక్, ఇదో ప్రెసిడెంట్ అవుతుంది. నేను అందులో ఎక్స్పర్ట్ కాదు, నేను చెప్పింది తప్పు కూడా ఉండొచ్చు, తప్పైతే ఇది తప్పని నేను మాట్లాడింది పొరపాటు అయిపోయింది నేను చెప్పడానికి నాకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే నా వెనకాల ఏం పార్టీ లేదు. నువ్వు ఎందుక అక్కడికి వెళ్ళి అలా మాట్లాడావు, నీ వల్ల పార్టీ దెబ్బతింది అన్నానికి అవడలేదు, దెబ్బతింటే నేనే తింటాను, నాకు దెబ్బతింటడం వల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఒక విషయం మాత్రం ఆయనకి చెప్పాలి, చంద్రబాబు మీద ఈర్ష్య అని చెప్పి అన్నారు, ఈర్ష్య ఉండే పరిస్థితి అయితే నేను చంద్రబాబుని కలవడానికి వెళ్ళను. నాకు డెఫినెట్గా చంద్రబాబు 2014 వరకు రాజకీయ విరోధి, ప్రత్యర్థి, మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు, విరోధులు ప్రత్యర్థులు శత్రువులు ఎవరు. తర్వాత ఈర్ష సమాన స్థాయి వాడి మీద ఈర్ష వస్తుంది కదా తప్ప, నాలాంటి వాడే నాకన్నా పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, అరేరే ఇదేంటి, లేకపోతే నాకన్నా తక్కువ వాడే నాకన్నా పెద్ద అయిపోతే అయ్యయ్యో మనకు రాని ఛాన్స్ అండి, వాడు ఇలా చేశాడు అలా చేశాడండి అని ఈర్ష రావచ్చు. ఎక్కడ చీఫ్ మినిస్టరు, ఎక్కడ అరుణ్ కుమార్,